హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియోలో లేఅండ్ లెహంగా విత్ సైడ్ ఇంగ్విజ్ చిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ లెహంగాని ఎయిట్ టు నైన్ ఇయర్స్ గర్ల్కి స్టిచ్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను క్లాత్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో కోన్ టైప్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలండి టోటల్గా ఫోర్ లేయర్స్ రావాలి ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకున్న తర్వాత కార్నర్లో వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి వేస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా కరు షేప్లో మార్క్ చేసుకోవాలి షేప్ కోసం ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి యాక్చువల్ మెజర్మెంట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి బట్ నేను థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను వేస్ట్ దగ్గర థ్రెడ్స్తో నాకు వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండడం కోసం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఇప్పుడు కటింగ్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి వెస్ట్ దగ్గర నుండి ఫ్లోర్ లెంత్ తీసుకోవాలండి లెంత్ థర్టీ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ లెహంగా ఎయిట్ టు నైన్ ఇయర్స్ గర్ల్ కోసం అండి ఈ మెజర్మెంట్ తీసుకొని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో దీనికి మ్యాచింగ్ క్రాఫ్ట్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇలా థర్టీ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత డౌన్ పార్ట్లో ఉన్న రిమైనింగ్ క్లాత్ని లేయర్స్గా యూజ్ చేస్తున్నానండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ పార్ట్ని మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను లేయర్స్గా కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన ఆల్రెడీ ఇందాక వీడియోలో చూపించాను కదండి కటింగ్ చేయక రిమైనింగ్ క్లాత్ని ఆ క్లాత్ని ఇప్పుడు లేయర్గా పెట్టి కటింగ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని బాక్స్ టైప్లో కార్నర్లో కోన్ టైప్లో ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకొని అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటేనే ఈ విధంగా వస్తుందండి లేయర్స్గా కూడా పెట్టుకోవచ్చు కోన్ అనేది వేస్ట్కి సెంటర్కి వచ్చినట్లుగా పెట్టుకోవాలండి వెస్ట్ పార్ట్కి సెంటర్కి కోన్గా వచ్చినట్లుగా పెట్టుకోవాలి అండ్ సైడ్స్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి పై లేయర్కి ఫ్రంట్ పార్ట్కి గ్యాప్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుందండి అండ్ సైడ్స్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా వచ్చేటట్లుగా ఈ విధంగా కరువు షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్స్ ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి పే లేయరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి పైన ఇంకో లేయర్ని కూడా ఇదే విధంగా రిమైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి పై లేయర్కి సెకండ్ లేయర్కి సెవెన్ ఇంచెస్ గ్యాప్ తీసుకొని పెట్టుకోవాలండి క్లాత్ని సైడ్స్ కూడా కింద లేయర్కి సెవెన్ ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి క్లాత్స్ జరిగిపోకుండా పిన్స్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర సైజు మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి సెంటర్లో క్లాత్ లెంత్ అనేది వేస్ట్ దగ్గర నుండి పై లేయరు ట్వెల్వ్ ఇంచెస్ సెకండ్ లేయరు నైంటీన్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ థర్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి ఈ విధంగా క్లాత్స్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఆల్రెడీ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం కనుక షేప్ ఈ విధంగా వచ్చిందండి పైకి కరువులాగా ఇలా వచ్చింది అందుకని మీకు కరువు కటింగ్ అనేది చూపించట్లేదండి లేదంటే ఈ షేప్లో ఈ విధంగా మెజర్ చేసుకొని కరువులా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి సైడ్ లెంత్ అయితే ఫస్ట్ లేయరు ట్వంటీ సెవెన్ ఇంచెస్ సెకండ్ లేయరు థర్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి ఈ విధంగా లేయర్స్ని కటింగ్ చేసుకున్న తర్వాత ప్రతి లేయరు కింద జిగ్జాగ్ చేసుకోవాలి పైన టూ లేయర్స్కి అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కింద జిగ్జాగ్ చేసుకోవాలి జిగ్జాగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన ఒక లేయర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి దానిపైన ఇంకో లేయర్ని పెట్టుకొని సైడ్స్ అండ్ వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా లేయర్స్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి సైడ్స్ వేస్ట్ దగ్గర స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి లైనింగ్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ని తీసుకుంటున్నాను దీనికి సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్గా ఫ్రంట్ పార్ట్గా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్కి కటింగ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కూడా కింద ఫ్రిల్స్ని యూజ్ చేస్తున్నానండి సో అందుకని వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను కింద ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని మెయిన్ క్లాత్ వేస్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే మెజర్మెంట్తో లైనింగ్ క్లాత్ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి బాటమ్ లెంత్ థర్టీ ఇంచెస్ అండి మెయిన్ బాటమ్ లెంగ్త్ థర్టీ ఫోర్ ఇంచెస్ అండి సో ఫ్రిల్స్ కోసం హాఫ్ మీటర్ క్లాత్ని చేస్తున్నానండి స్ట్రైట్గా కటింగ్ చేసుకొని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి లెంత్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ని కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు కింద ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ముందుగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ కింద ఈ విధంగా ఫిల్స్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ని బ్యాక్ మెయిన్ క్లాత్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని రివర్స్లో పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ సెపరేట్గా సైడ్ను స్టిచ్ చేసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్ని సెపరేట్గా సైజ్ స్టిచ్ చేసుకోవాలండి వన్ సైడ్ చిప్ కోసం ఎయిట్ ఇంచెస్ గ్యాప్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఎయిట్ ఇంచెస్ మెజర్ చేసుకొని సైడ్స్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి ఎయిట్ ఇంచెస్ గ్యాప్ తీసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత గ్యాప్ ఉంచిన తర్వాత మిగిలిన పార్ట్స్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది ఇక్కడ జిప్ కోసం నేను ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి జిప్ పొజిషన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకోవాలండి జిప్ పొజిషన్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ జిప్కి ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు జిప్ని లోపలికి పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకోవాలి జిప్ని ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత జిప్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా జిప్ని టూ త్రీ ఇంచెస్ జిప్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ లోపలికి జిప్ని పెట్టుకోవాలండి ఈ ఎక్స్ట్రా ఉన్న జిప్ అనేది మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో ఉంటుంది సో లోపల జిప్ అనేది గుచ్చుకోకుండా ఉంటుందండి సో ఈ విధంగా పెట్టుకోవాలి అండ్ ఇక్కడ సైడ్కి ఒక స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి సో థర్టీ ఇంచెస్ రౌండ్ అనేది సైడ్న ఫోల్డింగ్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలండి విత్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి క్లాత్ని జిప్ దగ్గర హాఫ్ ఇంచు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ని లోపల వైపు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎడ్జెస్లో రెండింటి దగ్గర జిప్ దగ్గర ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఈ బెల్ట్ లోపల నుంచి దోరీస్ని పెట్టుకొని నాట్ వేసుకోవాలి దీనికి టసెల్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి అలాగే దీనికి మ్యాచింగ్ క్రాప్ టాప్ని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి చూసారు కదండి ఎయిట్ టు నైన్ ఇయర్స్ గర్ల్కి తక్కువ క్లాత్తో లేడ్ లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూజ్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో ఇలాంటి మరెన్నో డిజైనర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి